బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు, ఎవల సుడి ఎట్లనన్నా తిరగచ్చు. ఇవాళ ఏం లేనోళ్ళు రేపటి కల్లా కోటీశ్వరులు కావచ్చు. ఇవాళ అన్ని ఉన్నోళ్ళు రేపటాలకు అడుక్కునే పరిస్థితి రావచ్చు. కష్టే ఫలి అంటారు కానీ కష్టానికి అదృష్టం కూడా తోడు కావాలి. అప్పుడే ఎవల రాతైనా మారుతుంది. ఇక చూడుర్రి, సముద్రంలో దొరికిన శాపతోటి ఎట్ల లక్కల పడ్డాడో గియన్న. మనకు తెలిసినంతలా పులుస శాపలే మస్తు పిరము. ఎంత పిరం అంటే పుస్తమ్మకొనైనా పులుసలు తినాలనుకునే అంత. అంటే వేలు పెడితే తప్ప పులుస కూర తినే భాగ్యం కలగదు ఎవ్వలకు. ఇక పులుసే అంటే దాని తాత లెక్కనే ఉన్నది ఇగో గీ శాప. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నదో, కిచిడీ శాప అంటారట దీన్ని. ఒక్కటంటే ఒకటే గాలానికి షిక్కేటాళ్లకు పాట వాడకుండా బేరానికి పెట్టిర్రు. మొదలు 4 లక్షలకు మీదనే షురూ చేసిర్రు పాట. అటెంకా 3 లక్షల మీద వాడిర్రు. 36, 35, 34 అనుకుంటే పాడుతుంటే 33 అనగానే శాప అమ్ముడు అయ్యింది. 33 అంటే ఒట్టి 33 అని అనుకున్నారు. 3,30,000 రేటింటేనే గొంతుకల శాపములు ఇరికినట్టు అవుతున్నది కదా. మరి ఏమనుకుంటుర్రులా కిచిడీ శాప అంటే? ఏడాది కష్టపడ్డా రావుగా వచ్చు గిన్ని పైసలు శాపలు పట్టినోళ్లకు. అసొంటిది ఒక్క శాపతోటి రాత మారింది. కాకినాడ కుంభాభిషేకం రేవు కడ మత్స్యకారుల వలకు సిక్కిందట గి శాప. 25 కిలోలుంటది. పాట వాడి అమ్మినందుకు మధ్యవర్తి 20,000 కమిషన్ తీసుకున్నాడట. అంటే శాప పట్టినోళ్లకు 3,10,000 మిగిలినాయి అన్నట్టు. మంచి లాభమే వచ్చింది. ఒక్క దెబ్బకు మీదికెళ్లి 1,00,000 కూలినాయి. అదృష్టం అంటే గిట్లుండాలి. అంత మంచిగానే ఉన్నది గాని గీ శాపకు గింత విలువెందుకో చెప్పనే లేదు కదా. వండుకొని తింటే కమ్మగుంటది కావచ్చు అని అనుకునేరు. దీని లోపట ఉండే తిత్తులతోటి మందులు తయారైతాయట. అంతేకాదు ఆపరేషన్ చేసినాక కుట్లేస్తారు కదా, అగో గా కుట్లేసే దారాన్ని గీ శాప బ్లాడర్ తోనే తయారు చేస్తారట. అందుకే గన్ని పైసల కమ్ముడుపోయింది గీ శాప. ఏమైనా శాప దొరికినోళ్ళదైతే అదృష్టం అంటే అదృష్టమే పొర్రి.